ప్రేక్షక మిత్రులందరికీ కూడాను క్రోధినామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరం నాడు ఆదాయం ఎంత ఉంది వ్యయం ఎంత ఉంది రాజపూజ్యం ఎంత ఉంది అవమానం ఎంత ఉంది అది కూడా మనం తెలుసుకోబోతున్నాం తెలుగు సంవత్సరాలు అరవై సంవత్సరాలలో ఈ సంవత్సరం ముప్పై ఎనిమిదవ సంవత్సరంగా క్రోదినామ సంవత్సరం ఏప్రిల్ తొమ్మిది మంగళవారం నాడు ఉగాది ప్రారంభమైంది ఆ రోజు నుంచి గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టి పెట్టుకొని ఒక సంవత్సర కాలం ద్వాదశ రాసులకి పన్నెండు రాసులకి అశ్విని పర్యంతం మీనం వరకు ఉన్నటువంటి రాసులకు అందరికీ కూడాను ఆదాయం వ్యయం రాజపూజ్యం అవమానం అనేది ఎలా ఉంటుందని కూడా చెప్పబోతున్నాం ముందుగా మొట్టమొదటిది మేషరాశి అశ్విని నక్షత్రం భరణి నక్షత్రం కృత్తిక మొదటి పాదానికి సంబంధించిన మీరు మేషరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు వృషభ రాశి వారికి కృత్తిక రెండు మూడు నాలుగు పాదములు రోహిణి నక్షత్రం మృగశిర ఒకటి రెండు పాదాలకు సంబంధించిన మీరు వృషభ రాశిగా పరిగణించబడుతున్నారు మీ ఆదాయం రెండు వ్యయం ఎనిమిది జాగ్రత్త సుమి రాజపూజ్యం ఏడు అవమానం మూడు మిథున రాశివారు మృగశిర నక్షత్రం మూడు నాలుగు పాదములు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు మిథున వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపుజ్యం మూడు అవమానం ఆరు మిశ్రమం జాగ్రత్త కర్కాటక రాశివారు పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్చమీ నక్షత్రం ఆశ్లేష నక్షత్రం సంబంధించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ సంవత్సరం ఆదాయం పద్నాలుగు వ్యయం రెండు సూపర్ కదా రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఈక్వల్ సింహరాశి వారు మీరు మకా నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉత్తరా నక్షత్రం యొక్క మొదటి పాదానికి సంబంధించిన మీరు సింహరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం రెండు వ్యయం పద్నాలుగు జాగ్రత్త రాజపూజ్యం రెండు అవమానం రెండు ఈక్వల్ కన్యా రాశి వారు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు హస్త చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలకు సంబంధించిన మీరు కన్యా రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపుజ్యం ఐదు అవమానం రెండు ఆల్మోస్ట్ ఆల్ ఈక్వల్గా ఉంది కాబట్టి నో టెన్షన్ తులారాశివారు చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదములు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు తులారాశి వారుగా పరిగణించబడుతున్నారు ఆదాయం రెండు వ్యయం ఐదు రాజపుజ్యం ఒకటి అవమానం ఐదు జాగ్రత్త సుమీ వృశ్చిక వారు విశాఖ నాలుగో పాదం అనురాధ నక్షత్రం జ్యేష్ఠ నక్షత్ర నాలుగు పాదాలకు సంబంధించిన మీరు వృశ్చిక రాశి వారుగా పరిగణించబడుతున్నారు ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు సిక్స్టీ ఫార్టీగా ఉన్నారు పర్వాలేదు గట్టెక్కే అవకాశాలు కనబడుతున్నాయి ధనుసు రాశి వారు మూలా నక్షత్రం పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాసాఢ మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం ఏడు అవమానం ఐదు సూపర్ ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ యొక్క ధనుసు రాశి వారికి వాళ్ళు నక్కదోక పట్టినట్టే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళకి మకర రాశి వారు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ ధనిష్ట ఒకటి రెండు పాదాలకి సంబంధించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి ఈక్వల్ గా ఉన్నారు ఇక కుంభరాశి వారు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిష మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం ఆరు అవమానం ఒకటి జాగ్రత్త సుమి మీనరాశి వారు పూర్వభద్రా నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర రేవతి నక్షత్రానికి సంబంధించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఆదాయం పదకొండు వ్యయం ఐదు రాజపూజ్యం రెండు అవమానం నాలుగు కొంచెం మిశ్రమంగా ఉంది జాగ్రత్తగా ఉండాల్సినటువంటి విషయం ఆదాయం అంటే సంపాదన వ్యయం అంటే ఖర్చు రాజపూజ్యం అంటే గౌరవం అవమానం అంటే మీకు తెలుసు ఇంక మేము దాని గురించి డిస్క్రిప్షన్ చేయక్కలేదు ఆదాయం కన్నా వ్యయం తక్కువ ఉంటే సంపాదించిన దాంట్లో ఎంతో కొంత మిగులుతుంది ఆదాయం కన్నా వ్యయం ఎక్కువ ఉంటే సంపాదించిన దానికైనా ఖర్చులు ఎక్కువ ఉంటుంది ఆదాయ వ్యయం రెండు సమానంగా ఉంటే ఈ చేత్తో సంపాదిస్తారు ఈ చేతో ఖర్చు పెడతారు అంటే లాభ నష్టాలు రెండు కూడా సమానంగా ఉంటాయని చెప్పచ్చు రాజభూజ్యం కన్నా అవమానం తక్కువ ఉంటే మిమ్మల్ని తిట్టేవరికైనా గౌరవించేవారు ఎక్కువ ఉంటారు రాజపుజ్యం కన్నా అవమానం ఎక్కువ ఉంటే మిమ్మల్ని పొగిడేవారైనా తిట్టేవారి సంఖ్య ఎక్కువ ఉంటుంది రాజపుజ్యం అవమానం సమానంగా ఉంటే గౌరవము అవమానము రెండు ఈక్వల్గా ఉంటుంది ఈ రెండింటినీ కూడా బేరీస్ చేసుకొని మీ నిత్య కర్మలో నిత్య జీవితంలో ఎలా మెదలాలో సంపూర్ణ పంచాంగ విశ్లేషణ రాసిపడి విశ్లేషణ కూడా కమింగ్ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది విజయవస్తువు